తమ ప్రభుత్వ హయాంలో మండపేట మండలంలోని కేశవరం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేశవరం గ్రామం గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అభివృద్ధిలో కేశవరం గ్రామం చాలా వెనుకబడిపోయిందని ఇప్పుడు తాము అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్న బాబు, గ్రామ సర్పంచు పెదపాటి సత్యబాబు, ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకా దుర్గారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు అన్నందేవుల కృష్ణారావు అధికారులు పాల్గొన్నారు. రోజు గడప గడపగా అనేటువంటి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కేశవరం గ్రామంలో జరుగుతుంది. ఈ కేశవరం గ్రామంలో ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణంలో రైతులు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్కళ్ళకే వాళ్ళ యొక్క అర్హతకు తగ్గట్టుగా అన్ని పథకాలు కూడా వాళ్ళకు అందుతున్నాయి. పిల్లలకైతే అమ్మఒడి, పెద్దోళ్ళకైతే విద్యాదీవన, మరి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళందరికీ 18,750 రూపాయలు, అదే మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే 15,000 రూపాయలు కోప నేస్తం కానీ లేకపోతే ఈబీసీ నేస్తం కానీ, రైతులకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, అనేక రకాలుగా ఎక్కడ చూసిన లక్షలకు రైతుల ఖాతాల్లో కూడా ఒక డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ఇంకా ఎస్సీ బీసీలకి అయితే ఈ ప్రభుత్వం ముద్ర వేసుకున్నట్టుగా వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క ఎదుగుదలకి, వాళ్ళ యొక్క విద్యా విధానానికి అద్భుతంగా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చు. ఈ గ్రామంలో సుమారు 400 ఇళ్ళు జగనన్న పాలనలు కట్టించడం జరిగింది. స్థలం సేకరించి ఇల్లు కట్టించి 300 సుమారు కట్టేస్తారు, ఇంకో 100 ఎన్నో కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇప్పుడు. ఇది కాకుండా ఇక్కడ కుర్రావాళ్ళ మెట్ట అనేటువంటి ఒక దాంట్లో జోగేశ్వరరావు గారు 2019 ఫిబ్రవరిలో అంటే 2014లో ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ రోజు ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నేను కూడా ఎలా ఎమ్మెల్యే రామచంద్రపురం నుంచి 2019లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2014 ఎమ్మెల్యే అయ్యి 19 వరకు కూడా ఈ గ్రామంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రాలేదు దానికి. 2019 ఫిబ్రవరి నెలలో ఆ పట్టాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఏప్రిల్ నెలలో ఎలక్షన్ వస్తుందంటే ఆ కొండ మీద పట్టాలు ఇచ్చామని చెప్పేసి 300 సుమారు మందికి ఇచ్చాడు. అంటే ఆ పట్టాలు ఏం చేయమని నిర్దేశం, ఫోటో పెట్టుకొని ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకోమనా? అదే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు మొదలెట్టి మొత్తం ఆ కొండ అంతా తీయించేసి అక్కడ పట్టాలు ఇస్తే, అంటే చిత్తశుద్ధి అనేటువంటిది పేదవాడు ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే అది నిర్ణయం. అంతే తప్పితే ఏదో పట్టా చేతిలో పెట్టేసి ఓట్లు వేయించుకోవడం కోసం చేసేటువంటి తప్పుడు విధానం ఇది. అలా కాకుండా ఈ రోజుని